ఇక్కడే ఇదే స్థలంలోనే 18 నెలల ముందు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడిగా మీరందరి చల్లని దీవెనలు ఆశీస్సులతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదే వేదికపై ఈ రోజు మీ అందరూ కూడా ఇక్కడే అంతే గొప్పగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది నిజంగా నా మనసుకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం ఇది రాష్ట్రంలో నాలుగు మూలల నుంచి కార్పొరేషన్ల చైర్మన్లగాను కార్పొరేషన్ల డైరెక్టర్లగాను అపాయింట్ కాబడి ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడి వేదికపై చూస్తూ ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అని అనిపించేట్టుగా ఉంది నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ప్రతి కార్పొరేషన్కు ప్రతి జిల్లా నుంచి ఒకరు చొప్పున 12 మంది డైరెక్టర్లు కనీసంగా ఉండేలా నియామకం చేశారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాసేలా బలహీన వర్గాలను బలపరచడంలో మరో అడుగు ఈరోజు ముందుకు వేశామని గర్వంగా కూడా ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నా 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను 672 మంది ఈ 59 బీసీ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళల్లో 336 మంది నా అక్క చెల్లెమ్మలే ఈరోజు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు అని గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నా ఈరోజు మహిళలకు అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ స్థానం కల్పించడము అని అంటే మహిళ అభ్యుదయంలో మరో చరిత్రకు రాష్ట్రంలో ఈరోజు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా 728 మంది బీసీ కార్పొరేషన్లే కాక ఈరోజు ఆలయాల్లో బోర్డుల్లో మార్కెట్ యార్డులలో బోర్డుల్లో ఇంకా ఇతర కార్పొరేషన్లు ఎక్కడ చూసినా కూడా నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్ కాంట్రాక్టులలోనూ ఈ స్థాయిలో వెనుకబడిన వర్గాలకు దక్కడం దేశ చరిత్రలో దేశ సామాజిక చరిత్రలో దేశ రాజకీయ చరిత్రలో వెనుకబడిన వర్గాలకు ఒక రాష్ట్రంలో ఇన్ని పదవులు ఇవ్వటం అందులోనూ సగం అక్క చెల్లెమ్మలకే దక్కడం మీరెక్కడైనా చూశారా అని నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీరంతా మన ప్రభుత్వ విధానమైన సామాజిక న్యాయానికి మీరంతా కూడా ప్రతినిధులు మీ అందరూ ఇప్పుడు మీ సామాజిక వర్గాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అందేలా చూసేందుకు ఇటు ప్రభుత్వానికి
అటు మీ సామాజిక వర్గానికి సందానకర్తలుగా మీరందరూ కూడా బాధ్యతలు నిర్వహించబోతా ఉన్నారు అన్నది ఇవి పదవులు మాత్రమే కాదు మీ అందరికీ భుజస్కందాల మీద మోపే ఒక పవిత్రమైన బాధ్యత అని చెప్పి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోమని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో చాలా గ్రామాలను చూశాను గ్రామాలలో 1000 మంది పైచిలుకు జనాభా ఉంటే కనీసం ఇద్దరికి ముగ్గురికి కూడా కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగింది అని చెప్పి ముందుకొచ్చి చెప్పే పరిస్థితి కూడా గ్రామాలలో కనిపించేది కాదు అది కూడా పొరపాటున ఎవరికైనా కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగింది అని అంటే అది కూడా ఆ అధికార పార్టీ పెద్దలకు ఆ జన్మభూమి కమిటీ సభ్యులకు తులమో ఫలమో ఇస్తే తప్ప అది కూడా తెలుగుదేశం పార్టీ జెండా మేము మోసాము అని చెప్పి సర్టిఫికెట్ చూపిస్తే తప్ప ఇవ్వని పరిస్థితిని కార్పొరేషన్ల వ్యవస్థను దిగజార్చిన పరిస్థితిని కూడా నా కళ్ళారా చూశాను ఈ కార్పొరేషన్ల వ్యవస్థలో ప్రక్షాళన రావాలి ఈ కార్పొరేషన్ల వ్యవస్థలో పూర్తిగా సమూలమైన మార్పులు రావాలి అనే ఉద్దేశంతో అర్హులు ఎవరైనా కూడా అర్హులనే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే రాజకీయాలకు సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా వివక్షకు ఎక్కడా కూడా తావు లేకుండా లంచానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి అర్హుడు కూడా మిస్ కాకుండా చూడాలి అన్న తపన తాపత్రయంతో కార్పొరేషన్ల వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్ట ఈరోజు ఇంత చేసినా కూడా ఎక్కడైనా పొరపాటున అక్కడో ఇక్కడో ఎవరైనా కూడా మిగిలిపోయింటే వారికి కూడా న్యాయం చేసేందుకు ఈరోజు మీ అందరినీ కూడా ప్రతినిధులుగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది